నమస్తే, నేను విష్ణు నాగిరెడ్డి. నిన్న మెగాస్టార్ చిరంజీవి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. ఆ కలయిక మీద చాలా ఊహాగానాలు, కొన్ని మీడియాల్లో అయితే వైఎస్ఆర్సీపీ పార్టీలోకి చిరంజీవి అని రాయడం కావచ్చు, పచ్చ మీడియాలు ఇంకో రకంగా కావచ్చు, ఏ మీడియాకి ఆ మీడియా వాళ్ళకి నచ్చినట్టు రాసుకోవటం కావచ్చు, సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నటువంటి పోస్టులు కావచ్చు, ఇవన్నీ చూసి అసలు చిరంజీవి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం రైటా రాంగా అన్న దాని మీద నా అభిప్రాయాన్ని మీతో పంచుకుంటున్నాను. ముందుగా చిరంజీవి గారు కలవడం మీద చాలా పార్టీలు, వాటికి సంబంధించిన పత్రికలు ఇష్టం వచ్చిన కథనాలు ప్రచురించాయి. చిరంజీవి గారు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళిపోయారని, ఫ్యూచర్లో జాయిన్ అవుతున్నారని, లేకపోతే మినిస్టర్ పోస్టు తీసుకొని చిరంజీవి గారు వైఎస్ఆర్ సపోర్ట్ చేస్తున్నారని, ఇంకో రకంగా చిరంజీవి గారు ఏంటి వైఎస్ఆర్సీపీ నాయకుడిని కలవటం ఏంటి, ఇలాంటివి ఎన్నో 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 ప్రచురితమైనాయి. కానీ నాకెక్కడా వాటి గురించి మాట్లాడాలని అనిపించలేదు. కానీ కేవలం నేను ఒక జనసేన కార్యకర్తగా, జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తిగా, జనసేన సైనికులు చాలామంది కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా ట్రోల్ చేస్తున్నారు చిరంజీవి గారు కలవటం ఏంటి అని. వాళ్ళు చాలా డైహర్డ్ ఫ్యాన్స్ కూడా జనసేనకి, కలవడం ఏంటి తప్పది, మాకు చాలా బాధించిందని. సో వాళ్ళందరికీ నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నా, అది మీకోసం మాత్రం నేను మాట్లాడుతున్నాను, మిగతా పార్టీలు వాళ్ళందరూ ఏం మాట్లాడారు ఏంటి నాకు సంబంధం లేదు. కానీ చిరంజీవి గారు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి, 2014లో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున పార్టీ పెట్టలేదా జనసేన? జనసేన దేనికి సపోర్ట్ చేసింది? తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసింది. మరి ఆ రోజున చిరంజీవి గారు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశారా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా? మరి ఈ రోజున వాళ్ళిద్దరి మధ్య సఖ్యత ఎలా ఉంది, అన్నదమ్ముల మధ్య బాగుంది కదా? పార్టీలు రాజకీయాలు వేరు, సినిమాలు వేరు అన్న విషయాన్ని ముందుగా మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. ఆయన సైరా నరసింహారెడ్డి అనే సినిమాని ఒక చరిత్రకారుడి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించి, భారీ ఖర్చుతో తెరకెక్కించి ఈ రోజున తెలుగు రాష్ట్రాల్లో, మిగతా అన్ని చోట్ల నేను చెప్పను కానీ తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల పైగా షేర్ వచ్చింది. అలాంటి సినిమాకి సూపర్ హిట్ అయింది తెలుగు రాష్ట్రాల్లో. అలాంటి సినిమాని ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డినో, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని ఆయన కలవలేదని మర్యాద పూర్వకంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలవడం, అది మర్యాద, అది ఒక సంస్కారం. ఆ సంస్కారాన్ని, ఎందుకంటే ఈ చాలా అతి భారీ ఖర్చుతో తీసిన సినిమాకి ఎక్కువ షోలు ప్రదర్శించుకోవడానికి అవకాశం ఇచ్చారు, మొదటి వారం రోజులు టిక్కెట్ ప్రైస్ కూడా పెంచుకోవడానికి అవకాశం ఇచ్చారు, ఎన్నో రకాలుగా గవర్నమెంట్ కూడా తోడ్పడింది. ఒక చరిత్రకారుడి సినిమాని తెరకెక్కించినప్పుడు దాన్ని అందరికీ చేరువయ్యే దిశగా గవర్నమెంట్ కూడా ఎంతో కొంత సహాయం చేసింది. ఆ ఉద్దేశంతో చిరంజీవి గారు మర్యాద పూర్వకంగా సినిమాను చూడండి, ఇది తెలుగు చలన చిత్ర పరిశ్రమకి ఇదొక మంచి మైలురాయి లాంటి సినిమా, ఇలాంటి సినిమాని మీరు చూడాలి, చరిత్రకారుడి జీవిత చరిత్ర కాబట్టి అని చెప్పి ఆయన ఆహ్వానించడం, చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారిని కోరితే ఆయన ఇంటికి విందుకు పిలవడం జరిగింది. అది తప్ప అండి, మర్యాద పూర్వకంగా కలిస్తే తప్ప. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఏదన్నా ప్రాబ్లమ్స్ వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, లేదా డెవలప్మెంట్ కావాల్సి వచ్చింది సినిమా ఇండస్ట్రీకి సంబంధించి, ఇంకేదో కావాల్సి వచ్చింది, లేదా టికెట్ రేట్లు పెంచుకోవాల్సి వచ్చింది, లేదా ఎక్కువ థియేటర్లు కావాల్సి వచ్చింది, లేదా సినిమా ఇండస్ట్రీ డెవలప్మెంట్ కావాల్సి వచ్చింది, ఎవరిని అడుగుతారండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నన్ను అడుగుతారు. వచ్చి చిరంజీవి గారు ఫోన్ చేసి, అమ్మ విష్ణునాగిరెడ్డి ఎక్కడ ఉన్నావు, అమ్మ నీ సహాయం కావాలి, నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో థియేటర్లు ఎక్కువగా పెంచాలి, కొంచెం డబ్బులు ఎక్కువ పెంచుకోవాలి, ఓవర్ నైట్ షోలు వేయాలి, విష్ణునాగిరెడ్డి నువ్వు కొంచెం హెల్ప్ చేయని అడుగుతాడా?
లేకపోతే పలానా చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి, ప్రతిపక్ష నాయకుడు గారు మీరు ఈ రోజున మాకు సహాయం చేయాలండి అని చెప్పి ప్రతిపక్ష నాయకుడు గారిని అడుగుతారా? ఎవరిని అడుగుతారండి? ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని మాత్రమే అడుగుతారు. సో దానికి చిరంజీవి గారు కూడా అదే చేశారు, ఇచ్చారు వాళ్ళు. ఏ అవసరం వచ్చినా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాలి, కానీ మర్యాద పూర్వకం కలవాలి, అవసరాలు ఉంటే వెళ్ళాలి, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి, బాధలు ప్రజల బాధలను కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి, వెళ్ళాలి, కలవాలి, అన్నీ చేయాలి. సేమ్ టైమ్ తప్పులు చేసినప్పుడు ఒక రాజకీయ పార్టీగా విమర్శించాలి, ప్రజా వ్యతిరేక విధానాలని అవలంబిస్తున్నప్పుడు విమర్శించాలి, తప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పుడు విమర్శించాలి, అవినీతి జరిగితే విమర్శించాలి. అంతేగాని ఒక హీరో వెళ్ళి, ఆయన సినిమా హీరో మెగాస్టార్, అతను జనసేన పార్టీ కాదండి, చిరంజీవి గారు జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, జనసేన పార్టీ అధ్యక్షుడు అన్నగారు మాత్రమే, అభిమానం ఆయనకి ఉంటుంది. నిజంగా మీరన్నట్టు జనసేన సైనికులు మాత్రమే చూస్తే ఎంతమంది ఓట్లు వేశారండి మనకి? 18 లక్షల మంది. మీరు అందరూ చూశారు కదా, దగ్గర దగ్గర 18 లక్షల మంది ఓట్లు వేశారు. 18 లక్షల మంది అంటే సిపిఐ సిపిఎం ఏవైనా కానీ, 18 లక్షల మంది, కేవలం 18 లక్షల మంది ఓట్లు వేసిన వారు వాళ్ళలో అనుకుందాం 25% చూసుంటారు అనుకో, అందరూ చూడరు కదా, ముసలి వాళ్ళు ఉంటారు, పెద్దవారు ఉంటారు, ఇంకా అమ్మాయిలు ఉంటారు, ఆడవాళ్ళు అందరూ వెళ్ళి థియేటర్లకు వెళ్ళి చూడరు కదా, అప్పుడే తర్వాత ఎప్పుడు అమెజాన్లోనో టీవీల్లో వేసినప్పుడు చూస్తుంటారు చాలామంది. ఓ 5 లక్షల మంది, 6 లక్షల మంది, 200 రూపాయల టికెట్ అనుకుందాం యావరేజ్గా, చాలా ఎక్కువ వేసేసా అనుకుంటే ఎన్ని కోట్లు వస్తుందండి? 10 నుంచి 12 కోట్లు వస్తుంది. మరి తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్లకు పైగా బిజినెస్ చేసింది, బిజినెస్ కాదు షేర్ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది మరి? మనం చూస్తే వచ్చిందా? జన సైనికులు చూస్తే వచ్చిందా? చిరంజీవి గారు అందరు వాడు, అన్ని పార్టీల్లో ఆయన అభిమానులు ఉంటారు. ఏ గంటా శ్రీనివాసరావుని కలిసినప్పుడు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినప్పుడు కోపం రాంది, వైఎస్ఆర్ని కలిస్తే ఎందుకు కోపం వస్తుంది? ఇమ్మెచ్యూర్డ్గా ఆలోచించద్దు. చిరంజీవి గారిని ఒక పార్టీకు, ఒక కొందరు వ్యక్తులకి దయచేసి ఆయన్ని అంటగట్టకండి. ఆయన అందరు వాడు, అందరికీ ఇష్టం చిరంజీవి గారు అంటే. ఆయన్ని అందరివాడిగా ఉండనివ్వండి. రాజకీయ పార్టీలు వేరు, కేవలం జన సైనికులే చూస్తే 10 కోట్లు 12 కోట్లతో ఆగిపోవాలి ఆయన. అంతకుమించి మార్కెట్ వెళ్ళదు, అందరూ చూస్తున్నారు కాబట్టి సినిమాని మార్కెట్ వెళ్తుంది. సో దయచేసి కొంతమంది వ్యక్తులకి మాత్రమే ఆయన అంటగట్టి మిగతా వ్యక్తులకి దూరం చేసి ఆలోచనలు మానుకోండి. ఆయన చేసింది ముమ్మాటికి రైట్. ఒక మెగాస్టార్గా సీఎంని కలవాలి, కలిసి చెప్పాలి, నేనైతే 100% సమర్థిస్తున్నా, ఇది మంచి నిర్ణయం కూడా, మనం ఎగోలకు పోకూడదు, అహంకారానికి పోకూడదు, వ్యతిరేకంగా మనకు ఓటు వేయని వాళ్ళని కూడా మనకు ఓటు వేసేలాగా చేయాలి. మన యుగోని తగ్గించుకోవాలి, అవసరమైతే ఎంతైనా మనం తగ్గుండాలా? అరే వీళ్ళు మంచి వాళ్ళు రా, వీళ్ళు ఎంత, అసలు వీళ్ళకి యుగో ఉండదు, వీళ్ళతో ఉంటే మనం చాలా హ్యాపీగా ఉంటాం, వీళ్ళని నమ్మొచ్చు అని చెప్పి మనకి 20 లక్షలు ఓట్లు వేసిన వాళ్ళు రేపు 40 లక్షల కోటి మంది ఓటర్లుగా మనకు రావాలంటే మనం మనల్ని మనం తగ్గించుకొని ఉండాలి, మనల్ని మనం తగ్గించుకొని అందరినీ కలుపుకుపోవాలి. అంతేగాని ఒక వ్యక్తి మీద, ఒక పార్టీ మీద మనం విపరీతమైన కోపాన్ని ఆవేశాన్ని చూపించకూడదని. వాళ్ళు కార్యకర్తలు చూపించినా, నాయకులు చూపించినా, రాజకీయంగా వేరేది. మనం చేసే ప్రతి నిర్ణయం కూడా ఆలోచించి చేయండి. అధినాయకుడేమో ఒక పక్క ప్రకృతి బాగుండాలని తిరుగుతున్నాడు, ప్రతి దానికి పాపం ఆయన అంత కష్టపడుతుంటే. మనం చేసే యాక్టివిటీస్ వల్ల పార్టీకి మేలు జరగాలి, కీడు జరగకూడదు. ఓకే, అవన్నీ వదిలేసేయండి. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు లేదా తెలుగుదేశం వాళ్ళు విమర్శించట్లేదా? వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోయారు చిరంజీవి గారు, వాళ్ళు ఎప్పుడూ విమర్శిస్తూనే ఉంటారండి. మంచి జరిగినా విమర్శిస్తారు, చెడు జరిగినా విమర్శిస్తారు. సో వాళ్ళ విమర్శల్ని మనం అసలు పట్టించుకోవాల్సిన ఆవశ్యకత ఎంత కూడా లేదు. సో దాన్ని బట్టి మీకు అవన్నీ పట్టించుకోవద్దు. పచ్చ ఛానల్స్లో ఒకలా వేస్తారు, నేను చూసా ఒక ఛానల్లో వైఎస్ఆర్సీపీలోకి చిరంజీవి వేసేది వేసుకోనివ్వండి, మనం ఉన్నాం కదా, చిరంజీవి గారు ఎక్కడున్నారు ఏంటి తెలుసు కదా. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కలిస్తే ఆయన పార్టీలోకి వెళ్ళిపోయాడు అని చెప్పి రాసేంత మనుషులు ఉంటారు ఈ రోజులు. వాళ్ళకి వ్యూస్ కావాలి, ఆ వ్యూస్ వస్తేనే చిల్లర డబ్బులు వస్తాయి, చిల్లర డబ్బుల కోసం వాళ్ళు ఏమైనా చేస్తారు. కాబట్టి నేను మీకు రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, ఇలాంటి వాళ్ళని పెద్దగా పట్టించుకోకండి. జన సైనికుడు అంటే అందరి వాడవ్వాలి, అందరిని కలుపుకెళ్ళి మనల్ని తిట్టినా సరే మన మిత్రుడిగా చూడాలి, అప్పుడు మన దగ్గరికి వస్తారు. తిడుతున్నారంటే తిడతారు, తిట్టనివ్వండి. ఏంటి, ఎన్ని తిట్టారు పవన్ కళ్యాణ్ గారిని? వెళ్ళిపోయారా? వాళ్ళు ఏమైనా అంటున్నారా? నుంచున్నాడు మనిషి. సో ఆయన గురించి ఆలోచించండి. ఇలాంటివి
తీసుకొచ్చి మనల్ని మనం తక్కువ చేసుకొని ఇమ్మెచ్యూర్డ్గా మాట్లాడామనుకోండి మనల్ని మనం తక్కువ చేసుకున్న వాళ్ళం అవుతున్నాం. సో దయచేసి ఇమ్మెచ్యూర్డ్గా మాట్లాడకుండా మీరు మంచి ఐడియాలు ఉంటే మాట్లాడండి. ఆ క్షణంలో కోపం, ఆ క్షణం ఆవేశంలో వచ్చేసినాయి అనుకోండి అన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకుంటాం, తప్పులు మాట్లాడతాం. అలా కాకుండా కొంచెం ఆలోచించి ఎందుకు వెళ్ళారు చిరంజీవి గారు, చిరంజీవి గారికి అంటే మనకు తెలియంది మనకంటే తక్కువ తెలుసా చిరంజీవి గారికి, ఆ వయసు కానీ ఆయన ఎక్స్పీరియన్స్ కానీ ఆయన తెలియదా, వెళ్ళాలా వద్దా, తమ్ముడు వేరే పార్టీలో ఉన్నాడు వెళ్తే ప్రజలేమనుకుంటారు, ఆయన తెలియదా, ఆయనకు ఒక ఆలోచన ఉండదా. సో దయచేసి జన సైనికులకు మాత్రం నేను చెప్తున్నాను, వాళ్ళు ఏమైనా అనుకోండి, వైసీపీ వాళ్ళు, పచ్చ పార్టీ వాళ్ళు, ఇంకొకళ్ళు మీడియా, పచ్చ మీడియా కానీ వైసీపీ మీడియా ఏదైనా అనుకునేవ్వండి, వీ డోంట్ కేర్, మనం పట్టించుకోవద్దు. మనం చేసే పనులు ఎలా ఉండాలి, ప్రజా సమస్యల మీద మాట్లాడాలి, ప్రజా విధానాల మీద, అవినీతి ఏదైనా జరిగితే దాని మీద ఫైట్ చేయాలి, వీటి మీద వెళ్ళాలి రాజకీయంగా. అంతేగాని చిరంజీవి గారు వెళ్ళి వైఎస్ఆర్సీపీ అధినేత కాదు, సీఎంని కలిశారు, విష్ణు నాగిరెడ్డిని వచ్చి కలవరు ఆ రోజున వెళ్ళి, లేకపోతే ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారిని కూడా కలవరు, వెళ్ళి కలిస్తే ఉన్న అవుతాయా. మర్యాదపూర్వకంగా సీఎంని, గవర్నర్ని ఇలాంటి కలవటం అనేది మర్యాదపూర్వకంగా కలుస్తారండి. ఆ రోజున మరి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలిశారు, అక్కడ ఇష్యూ వచ్చింది ఉద్దానం, అక్కడ జగన్ ఉన్నా కలిసేవారు, చంద్రబాబు కాదు జగన్ గారు ఉన్నా కలిసేవాళ్ళు. సో అది గుర్తుపెట్టుకోండి. కేసీఆర్ గారిని కలవలేదా, తాట దేశా అన్నారు కేసీఆర్ గారు, కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి కలవలేదా. ఎస్, మనం రాజకీయంగా విమర్శించడం వేరు, ప్రజా అవసరాలు వేరు. సో రెండింటిని, సినిమాని రాజకీయాన్ని కలపకండి, దూరం పెట్టండి. మనం కరెక్ట్గా వెళ్తే ప్రజలు మనతో వస్తారు, దయచేసి ఆలోచిస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై చిరంజీవ. ఏంటండి వీడియో నచ్చిందా, అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.